శుభ సాయంత్రం. నేను నాలుగో సింహాన్నే కానీ ఇప్పుడు కనిపించే మూడు సింహాలు గోపి, బాబీ, అజయ్ అయితే ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న నాలుగో సింహం కిషోర్. థ్యాంక్ యూ అండి. అంటే ఒక 50 ఏళ్ళ సినీ ప్రస్థానం. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేశాం. ప్రతి సినిమా ఎక్సైట్మెంట్ ఉంటుంది. శ్రీకారం అని నా దగ్గరకు వచ్చినప్పుడు కిషోర్ ఆ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. టైటిలే చాలా బాగుంది. కథ చెప్తున్నప్పుడు ఇందులో నాది ఏ వేషం అనే చెప్తున్నాడు. క్యారెక్టర్స్ పరంగా చెప్తున్నాడు తప్ప ఇది మీ వేషం అని చెప్పట్లేదు. తండ్రి వేషమా, ఈ వేషమా, రైతు వేషమా, హీరోయిన్ ఫాదర్ వేషమా, ఇలా ఫైనల్గా సార్ ఏకాంబరం మీరు అన్నాడు. ఓకే, ఏకాంబరం క్యారెక్టర్ వినంగానే మనకి ఏవేవో ఉంటాయి. మీరు నమ్మరు, ఒక స్టూడెంట్లా చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, ఈ రామలక్ష్మణులు ఉన్నారే, చాలా డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు స్పాట్లో అక్కడే ఉంటారు, ఏమీ చెప్పకపోయినా వాళ్ళకి రానిది చేయకపోతే చెప్పి చేయించుకుంటారు. సో కిషోర్ ఏంటంటే అదృష్టవంతుడు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద లెజెండ్ ప్రొడ్యూసర్స్తో పనిచేశాను, చిన్న చిన్న కంటిన్యూటీలు కూడా చూసుకున్న ప్రొడ్యూసర్స్తో పనిచేశాను. ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తు, రామానాయుడు గారు ఒక బిలియర్డ్స్ టేబుల్ మీద బాల్ కంటిన్యూటీ మిస్ అయితే ఆయన వచ్చి కరెక్ట్ చేశారు. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్స్ది ఇంటర్ఫీరెన్స్ అనకూడదు, ఇన్వాల్వ్మెంట్. అలాగే ఆర్టిస్ట్ కూడా ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్ ఇస్ డిఫరెంట్, ఇంటర్ఫీరెన్స్ డిఫరెంట్. సో అలాగే ఒక బ్యూటిఫుల్ టీమ్. కిషోర్ అదృష్టం ఏంటంటే ప్రొడ్యూసర్లతో పాటు మా యువరాజ్ వండర్ఫుల్. విజువల్స్ ఎంత బాగున్నాయంటే నిన్న మా ఆవిడ సినిమా చూస్తూ 60 ఏళ్ళు వచ్చే షష్ఠి పూర్తి చేసుకోబోతున్నాను, నాకు అలాంటి చంద్రుడు కావాలండి అంది. ఎక్కడి నుంచి తీసుకురానయ్యా, అంత పెద్ద చంద్రుడిని క్రియేట్ చేసి ఎంత బాగుందండి ఆ విజువల్ లాస్ట్లో, చాలా అందంగా ఉంది. సో ఐ థింక్ ఫిలిం శ్రీకారానికి వస్తే ఈరోజు మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే సాయి గారు చెప్పినట్టు అన్నయ్య రావడం, కేటీఆర్ గారు, అలాగే ఇండస్ట్రీలో ఈరోజు అందరూ నాకు నిన్న గోపి ఫోన్ చేసి అనే నేను కొత్తగా చూపించాడు, ఇక మేము కూడా కొత్తగా ఆలోచిస్తాం అన్న ఒక ఫీల్ వచ్చిందంటే క్యారెక్టర్ రీచ్ అవ్వడం వల్లే. ఇదే క్యారెక్టర్ని ఎలాగైనా చేసి ఉండొచ్చు, కానీ తను రియల్ క్యారెక్టర్స్కి. ఇప్పుడు మన మిత్రులతో మాట్లాడుతూ బయట అదే చెప్పాను, ఒక వాచ్ మ్యాన్రిజం కానీ ఆ మీసాలు కానీ నా కొత్త మీసాలు అవి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. తను నమ్మాడు, తన్ని నేను నమ్మాను. తను స్క్రిప్ట్ నమ్మాడు, ప్రొడ్యూసర్స్ నమ్మాడు, మిమ్మల్ని నమ్మాడు, ఈరోజు ఫైనల్గా గెలిచాడు. సో కంగ్రాచులేషన్స్, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కిషోర్ ప్రతిరోజు క్యారవన్కి రావడం, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. నాకేంటంటే కిషోర్కి నచ్చుతోంది, వీళ్ళిద్దరు కూడా చిన్న కన్ఫ్యూజన్, అప్పుడప్పుడు నేను ఈయన అనుకుంటూ ఉంటాను, కానీ వాళ్ళకి నచ్చింది కదా. ఎస్, నచ్చకపోతే ఒప్పుకోరు. అలాగే ఈరోజు పొద్దుటే రావు రమేష్కి ఫోన్ చేశాను. ప్రస్థానం నేను సర్వాతో చేసిన తర్వాత ఆ ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ ఎంతో ఒక ఎక్సైట్మెంట్. ప్రస్థానం చేసిన తర్వాత రాత్రి సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను మార్నింగ్ లేవంగానే రావుకి, ఎందుకంటే సర్వాన్ని ఇక్కడ కలుస్తాను, రమేష్కి ఫోన్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆర్టిస్టులు చేస్తున్నప్పుడు ఒక ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్తో పాటు ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. అన్ని క్యారెక్టర్లు, అసలు రైతుల్ని ఎవరినైనా పెట్టచ్చు, కానీ మ్యాక్సిమం ఆ రైతుల్లా ఉండాలి, వాళ్ళలో ఆత్మ కనిపించాలి అని వాళ్ళందరినీ నేను స్క్రీన్ మీద చూస్తూ ఉంటే, ఎస్ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అవకాశాలు రావాలి, కానీ మంచి అవకాశం వచ్చి ఒక మంచి కథలో మంచి పాత్ర పడితే ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందన్న దానికి మళ్ళీ శ్రీకారం ఒక నిదర్శనం. సో ఆర్టిస్టులు అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్, ఎందుకంటే అందరికీ వాళ్ళందరూ ఈరోజు గర్వంగా, ఎస్ ఎంతోమంది ఇక్కడే ఉంటారు, ఏదో వేషాలు వేస్తూ ఉంటారు, అయ్యో అదిగో మేము అక్కడ కనిపించాం ఇక్కడ కనిపించాం అనుకునే వాళ్ళందరూ ఈరోజు ఈ సినిమాలో చాలా మంచి వేషాలు వేసి వాళ్ళు గర్వంగా మేము శ్రీకారంలో ఉన్నాం అని చెప్పుకునే స్థాయికి వాళ్ళందరినీ మీరు పెంచారు. సో అలాగే నేను నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, నా గోపితోనే మొదలైంది.
ఇప్పుడు బాబీ రాగానే బాబీ కౌగలిత్తులోనే అర్థమైపోయింది, ఆయన షేక్ హ్యాండ్లో అర్థమైపోయింది. సో మీరందరూ సినిమాని ఎంత ప్రేమించారు అని. ఇంకా సర్వ విషయానికి వస్తే, నేను ప్రస్థానం చేస్తున్నప్పుడే అమ్ము బయటకు కనపడ్డు. ఫైనల్గా చాలా చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనల్గా చూసేటప్పుడు ఎస్ చాలా బాగా చేశాడు అనిపించే ఒక చాలా మంచి న్యాచురల్ యాక్టర్ సర్వ. ప్రస్థానం చేసిన తర్వాత క్లైమాక్స్లో కూడా చాలా మేము ఇట్ వాస్ లైక్ అది అయిన తర్వాత చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగా చేశాడు అన్న సర్వతో మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఇది. ఇందులో ఇంటర్వెల్ సీన్ కానీ ముఖ్యంగా సార్ సాయి గారు లాస్ట్ క్లైమాక్స్ ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్. ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు. మా నాన్నగారికి ఉండింది ఆ స్ట్రగుల్. రావు రమేష్ గారి పాత్రను చూస్తుంటే ఒక రైతుగా ఆయన పడ్డాడు. ప్రతి ఒక్కరూ మనం అందరం ఇప్పుడు నేను హీరో నేను వేషాలు వేస్తానంటే నేను హీరో అవ్వడానికి వచ్చానరా, మళ్ళీ నాలా నువ్వు అవ్వకూడదు అన్న నాన్న ఫీలింగ్. ప్రతి కొడుకు గెలుపు, ప్రతి కుటుంబం గెలుపు ఈ శ్రీకారం. సో చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎక్సలెంట్ టెక్నీషియన్స్, ఎక్సలెంట్ ఆర్టిస్టులు అండ్ మా మంచి ప్రేక్షకులు, మంచి సినిమా చేశామన్న ఒక సంతృప్తితో పాటు ఈరోజు మీ ఆదరాభిమానాలతో మీ అందరి ఆశీర్వాదంతో నిన్న ఈవినింగ్కి అందరూ నాకు ఏలూరు నుంచి కానీ ముఖ్యంగా నాకు ఉత్తరాంధ్ర నుంచి ఫోన్ చేస్తారు. వాట్ ఐ కేమ్ టు నో ఉత్తరాంధ్ర సర్వ కెరియర్లోనే ద బెస్ట్ ఓపెనింగ్స్ అని ఉత్తరాంధ్ర. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అలాగే మీ అందరికీ కూడా ఎంతో మంచి రివ్యూస్ రాశారు, చాలా నిజాయితీగా రాసిన రివ్యూలు అన్నీ ఏది నేను అందులో రాసిన చిన్న చిన్న విషయాలు కూడా అతను దాన్ని ఇంకోలా తీయాలనుకుంటే తీస్తుండొచ్చు, కానీ అతను తన స్టైల్ని ఆ న్యాచురల్ క్యారెక్టర్స్ని ఆ న్యాచురల్ టెల్లింగ్ని నమ్మాడు. ఆ సోల్ఫుల్గా ఉంటుంది, హార్ట్ఫుల్గా ఉంటుంది, హృదయానికి హత్తుకునేలా ఉంది. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ ఫ్యామిలీస్తో రండి, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలానే సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ వేదికల మీద మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ.